అంటూ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. Okay, thank you very much and congratulations. This is the completion of medical exhibition Expo 2024. Thank you. ఈ సంవత్సరము ఎస్విఎస్ 25 ఇయర్స్ అంటే సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ ఇయర్. ఆ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ పార్ట్గా మెడికల్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాము. మీకు తెలిసినట్టు ఇంతకుముందు కూడా మెడికల్ ఎగ్జిబిషన్ చాలాసార్లు ఆర్గనైజ్ చేశాము. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే బికాస్ ఆఫ్ సిల్వర్ జూబిలీ ఎక్కువ ఎగ్జిబిట్స్ అంటే 25 డిపార్ట్మెంట్స్ మెడికల్ డెంటల్ నర్సింగ్ పారామెడికల్ డిపార్ట్మెంట్స్లో కలిసి ఎన్ని హౌమనీ 2000 ఎగ్జిబిట్స్ అంటే 2000 డిఫరెంట్ మెసేజెస్ అన్నట్టు. 2000 ఎగ్జిబిట్స్ అంటే ఒక్కొక్క ఎగ్జిబిట్ తర్వాత దాని నుంచి ఒక మెడికల్ మెసేజ్ ఇవ్వడానికి చేశాము. లాస్ట్ థర్స్డే ఇనాగరేషన్ అయింది. ఈరోజు థర్స్డే అంటే 8 డేస్ అవుతుంది. మేము 3 డేస్ అనుకున్నాము, 3 డేస్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం, కానీ బికాస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ డిమాండ్ అండ్ ఎంతూజియాజం ఇది 8 డేస్కు ఎక్స్టెండ్ చేశాము. ఇంతవరకు నిన్నటి వరకు 62,000 స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వచ్చి చూశారు ఈ ఎగ్జిబిషన్. మెయిన్లీ అంటే 8th క్లాస్ నుంచి అపోర్డ్స్, 8th క్లాస్, 9th, 10th, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వాళ్ళకు ఇన్వైట్ చేశామంటే యంగ్స్టర్స్, యంగ్ పీపుల్ ఉంటే ప్రాబబ్లీ కొన్ని మంచివి కావదు, అంటే ప్రాబబ్లీ కొన్ని మెడికల్వి వాళ్ళకు నాట్ వెరీ గుడ్ అని, అంటే వాళ్ళ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ కొన్ని స్కేరీ కూడా ఉంటాయి, అందుకని వాళ్ళను అలౌ చేయలేదు. సో దీనివల్ల మెయిన్ మెసేజ్ మాకు అంటే ఇవ్వడం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తూ ఉంటారంటే టీవీలో చాలామంది హెల్త్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఒకసారి చూసిన తర్వాత మనకు దాంట్లో మనం ఎంత గుర్తుంచుకుంటాం అనేది, ఎంత ప్రాక్టీస్ చేస్తాం అనేది తెలుసుకోవడం కష్టము, చాలా తక్కువ ఉంటుంది. కానీ ఫిజికల్గా వచ్చి ఫిజికల్ ఎగ్జిబిట్ చూస్తూ దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఏ విధంగా మన హెల్త్ అంటే ఏంటిది, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఉన్న బాడీలో ఉన్న అవయవాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి, వాటికి ఎటువంటి న్యూట్రిషన్ కావాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ కావాలి, ఎటువంటి పనులు చేస్తే అవి పాడైతాయి, ఎలా మనము వాటిని చూసుకోవాలి ఏ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి, అది మెయిన్ ఎడ్యుకేషన్ ఈ మెడికల్ ఎగ్జిబిషన్ అంటే. మనం ఫిజికల్లీ వచ్చి ఇంటరాక్టివ్ సెషన్స్ వల్ల ఏమవుతుందంటే ది ఎబిలిటీ వాళ్ళ మైండ్లో చాలా గుర్తుంచుకుంటారు, ప్రాబబుల్లీ అది ప్రాక్టీస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది, అందే ఇది స్పెషాలిటీ. సో దీంట్లో మెయిన్ డివిజన్స్ ఏంటంటే మనము ఫిజియాలజీ, ప్యాథాలజీ, క్లినికల్ అని 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మెడిసిన్లో. ఫిజియాలజీ అంటే మన నార్మల్ బాడీ ఎలా చేస్తుంది, ఫంక్షన్ ఎలా చేస్తుంది. ప్యాథలాజికల్ ప్రాబ్లం అంటే డిసీజ్ వచ్చినప్పుడు బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి. క్లినికల్ అంటే ఇవన్నీ కలిపి దాన్ని ఏ విధంగా మనము మెడిసిన్సా, సర్జరీయా, వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో ఏ విధంగా బాగు చేస్తాము అనేది మనము చూపించగలిగాం దీంతో. సో అందుకని మీ నేను చూస్తూ ఉన్నాను మీరు ఎక్సలెంట్ ప్రెస్ కవరేజ్, మీ వల్లనే ఇంతమంది రాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు లేకపోతే ప్రాబబ్లీ ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. సో అందుకని మెనీ మెనీ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ఆల్ ది పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్.
వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కవరేజ్. సో ఇదే విధంగా ప్రాబబ్లీ ప్రతి సంవత్సరము ఏదో ఒకటి యాక్టివిటీ విచ్ ఈజ్ అంటే యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ గురించి చేస్తూ ఉన్నాము. మీరు చూసినట్టుగా మేము ఇక్కడ 25 ఇయర్స్ బ్యాక్ 98లో ఒక హాస్పిటల్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ ఏమి చెట్లు కూడా ఉండేది కాదు. మేము వచ్చి చూస్తే మహబూబ్నగర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది. సో చాలామంది మమ్మల్ని డిస్కరేజ్ చేశారు, మీరు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితే ప్రాబబ్లీ ఇది వయబుల్ కాదు, పేషెంట్స్ ఎవరు వస్తారు, డాక్టర్స్ ఎవరు వస్తారు, స్టూడెంట్స్ ఎవరు అడ్మిట్ అవుతారు అనుకున్నారు. కానీ అది మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న సరౌండింగ్ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు, రియల్ ఎస్టేట్ చాలా పికప్ అయ్యింది. ఆ విధంగా మేము చాలా అంటే వెరీ గ్రేట్ఫుల్ ఈ విధంగా అయినందుకు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ సొసైటీలో ఇంత మా కాంట్రిబ్యూషన్ ఉన్నందుకు మేము చాలా గ్రేట్ఫుల్. అదేవిధంగా మీకు తెలిసినట్టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ నెంబర్ 3. ఏ విధంగా ర్యాంకింగ్ చేస్తామంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ కాలేజ్ చూజ్ చేస్తారు. ఫస్ట్ ఉస్మానియా గాంధీ, దెన్ 3rd or 4th ప్రిఫరెన్స్ ఇస్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్. ఎందుకు అంటే మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అలా ఉంది. బికాస్ మెడికల్ కాలేజ్ ట్రైనింగ్ మెయిన్లీ ఫ్యాకల్టీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్స్, ఈ ముగ్గురు హై లెవెల్లో ఉన్నారు. అందుకని మేము ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము. మా దగ్గర వచ్చిన మెడికల్ స్టూడెంట్సు చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లో ఈజీగా దొరుకుతుంది. తర్వాత సొసైటీలో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఎస్విఎస్లో 25 ఇయర్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న లండన్ వెళ్ళాను ఒక మీటింగ్ కొరకు. నేను ఒక మీటింగ్ అయిన తర్వాత నా లెక్చర్ అయిన తర్వాత 4 వచ్చారు నా దగ్గరికి, సార్ మేము ఎస్విఎస్ స్టూడెంట్సము, వన్ ఆఫ్ దెమ్ అంటే ఒక నేను ఇక్కడ పనిచేస్తున్నాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను, మంచి పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఉన్నారు సార్ ఎస్విఎస్ నుంచి, లండన్లోనే కాకుండా అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు. ఆ విధంగా ఎస్విఎస్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ అండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మీరు చూసింటారు కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఎస్విఎస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ యూజీ చేసారంటే ఇమీడియట్ జాబ్ ఇస్తుంది. అపోలో కానీ నేను చేసే అపోలోలో పనిచేస్తుంటా కదా, అపోలోలో ఎస్విఎస్ స్టూడెంట్ అనస్థీషియా అని మెడిసిన్ అని సర్జరీ ఆటోమెటిక్స్ మళ్ళీ అడిగేది లేదు, ఇమీడియట్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు అటువంటి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉంది. దాని నుంచే మన స్టూడెంట్స్ ఇంత మంచి పొజిషన్లో సొసైటీలో ఉన్నారు. మనం ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏ విధంగా అసెస్ చేస్తామో వచ్చిన ప్రోడక్ట్స్ బాగున్నాయంటే ఆ ఇన్స్టిట్యూషన్ బాగున్నట్టు మెసేజ్ వెళ్తుంది. అందుకని మేము ముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. డిస్ట్రిక్ట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టరు, పోలీస్ డిపార్ట్మెంటు చాలామంది వచ్చి చూశారు. డిఎంహెచ్ఓ, మెడికల్ డిఎంహెచ్ఓ వాళ్ళు వచ్చారు, చాలా ఇంప్రెస్డ్. అంటే ఇంత లెవెల్తో చేయగలిగిన అంటే ప్రతి మీరు చూసింటారు కదా, ప్రతి ఎగ్జిబిట్ ఒక మెసేజ్ ఇస్తుంది హెల్త్ గురించి. నార్మల్ ఎలా ఉంటామో, అబ్నార్మల్ ఎలా అవుతుంది, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటిదంటే ప్రతి సిటిజన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలగాలి. స్పెషల్లీ యాక్సిడెంటు, హార్ట్ అటాక్ వచ్చి అన్కాన్షియస్ అయినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్కాన్షియస్ అయినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అంటే మన ఎయిర్వే, బ్రీదింగ్ ఫర్దర్ డ్యామేజ్ రాకుండా. ఏ పేషెంట్ అయితే ఫస్ట్ అవర్లో మెడికల్ హెల్ప్ చేయగలుగుతారో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అది దాన్నే మనము ఈరోజు రేపుల్లో ఎవరైతే ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటాము. యాక్చువల్లీ ఇటువంటి ఇన్సిడెంట్ తర్వాత అన్కాన్షియస్ పేషెంట్ ఫస్ట్ అవర్లో హాస్పిటల్కి రాగలిగితే, చేయగలిగితే 60% ఆఫ్ ది పేషెంట్స్ సేవ్ చేయగలుగుతాం. ఇంతకుముందు చాలా మోర్టాలిటీ ఉండేది, ఎందుకంటే పడిపోయినప్పుడు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు బ్రీదింగ్ చేసుకోలేకుండా ఎయిర్వే బ్లాక్ అయ్యి ఎక్స్టర్ నుంచి బ్లీడింగ్ అయ్యి ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామంది చనిపోయేవాళ్ళు.
సో ప్రతి సిటిజన్ ఈ ఫస్ట్ ఎయిడ్ చేయగలగాలి, అదే మా మెయిన్ ఉద్దేశం. స్టూడెంట్స్ కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, మేము కూడా డాక్టర్. ఎలా అంటే ఇప్పుడు మీరు తెలిసినట్టు ఇండియన్ గవర్నమెంట్ మోదీజీ చాలామంది డాక్టర్స్ను రెడీ చేయాలి, ఎందుకంటే ప్రజెంటు 90,000 ఉండేది, ఈసారి కొంచెం ఇంక్రీజ్ చేశారు. ఈ లెవెల్లో చేస్తే మనకు 10 సంవత్సరాలు అవసరం ఉంది డాక్టర్స్ని రెడీ చేయాలంటే. అండ్ మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు, సిటీస్లో ఉంటారు, అర్బన్ ఏరియాస్లో ఉంటారు. మా ఊర్లో ఇంతవరకు ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు, ఎన్నో మంది ట్రై చేశాం, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఉండలేకపోతున్నారు. అందుకని మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే ప్రతి విలేజ్కు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వచ్చిన విద్యార్థులు చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఏ విధంగా అంటే మేము డాక్టర్స్ అవుతాము, ఇంత అంటే ఇంట్రెస్టింగ్ ఉంది ఏ ప్రొఫెషన్, కానీ మనము ఎంజాయ్ చేస్తేనే దాంట్లో పైకి వస్తాము, దాంట్లో కంటిన్యూ కావాలి. ప్రతి ప్రొఫెషన్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అందుకని అది పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఎంజాయ్ చేయగలుగుతారు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యారు, మేము కూడా డాక్టర్స్ అవుతామని. పేరెంట్స్ కూడా చాలామంది వచ్చిండ్రు స్టూడెంట్స్తో పాటు, సో వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. అంటే మెడికల్ ప్రొఫెషను ఎంత నోబుల్ ప్రొఫెషనో, మా వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేయించి డాక్టర్స్గా చేయించాలని అనుకుంటున్నాను. దీనికి ముందు ఎన్ని రోజుల ప్రిపరేషన్ అవసరం ఉంటుంది, అవన్నీ తీసుకురావాలి, ఈ ప్రిపేర్ చేయాలి, కరెక్ట్గా పనిచేయాలి. అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్, అంటే మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ కొంతవరకు ఎలా అంటే మంచి స్టూడెంట్స్ని తీసుకుంటేనే మనం లెవెల్లో ఎడ్యుకేట్ చేయగలుగుతాము, వాళ్ళు సొసైటీలో బాగుపడతారు. మా దగ్గర వచ్చిన వాళ్ళు క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వస్తారు, అందుకనే వాళ్ళను నెంబర్ వన్ డాక్టర్స్గా చేయగలుగుతాము. మీరు దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు, అంటే ఎంటైర్లీ డన్ బై స్టూడెంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఫ్యాకల్టీ. సో వాళ్ళ ఎబిలిటీ టాలెంట్ ఎంత ఉందో, ముందు ముందు వాళ్ళు ఎంత మంచి డాక్టర్స్ కాగలుగుతారో ఈ ఎగ్జిబిషన్ వల్ల మీకు అర్థమవుతుంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన స్టూడెంట్స్, ఎబిలిటీ అంటే టాలెంట్ అనేది తెలుస్తుంది. అంత కష్టపడి మంచి డాక్టర్స్ కావాలని ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేస్తారు మా స్టూడెంట్స్. అండ్ మాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఒపీనియన్ ఏంటంటే ఎస్విఏ స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద సొసైటీ అండ్ దే విల్ బికమ్ బెస్ట్ డాక్టర్స్. ట్రీట్మెంట్ మనం వెళ్ళామనుకోండి, ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ, వెళ్ళిన పేషెంట్కు నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఆ డాక్టర్ను క్వశ్చన్స్ అడుగుతారు, సార్ మీ దగ్గర ఈ ఫెసిలిటీ ఉందా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందా అని క్వశ్చన్ అడగలుగుతారు. కానీ ఎవరికైతే హెల్త్ ఎడ్యుకేషన్ లేదో విలేజెస్లో మన దగ్గర, వాళ్ళు ఏం అడగలేరు. డాక్టర్ ఏం చెప్తే డాక్టర్ దేవుడు అనుకుంటారు. ఓసారి దానివల్ల కూడా చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఆ విధంగా. అందుకనే ఫ్యామిలీ పేషెంట్స్ అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఒక ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, బోన్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకొని ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ లెవెల్ చాలా ఎక్కువ వస్తుంది. సో మీరు అన్నట్టు విలేజెస్కు చాలా బెనిఫిట్ అయింది. మీకు తెలిసినట్టు మహబూబ్ నగర్ పూరెస్ట్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో పూరెస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ హైలీ పాపులేటెడ్, అందుకని వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారు విలేజెస్. మనం కూడా అందరికీ ఫుడ్ ఫ్రీగా. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్కు, మేము వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము, ఎందుకంటే దే ఆర్ డిప్రైవ్డ్ పీపుల్. ఇటువంటి ఆపర్చునిటీ దొరకడం అంటే చాలా కష్టము. ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ లేదో బస్సెస్ ప్రొవైడ్ చేశాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ వాటర్ ప్రొవైడ్ చేశాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి. ఒక విధంగా సక్సెస్ఫుల్ అయిందంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, మీ వల్లనే చాలా వరకు విలేజెస్లో ప్రతి సొసైటీలో తెలిపించింది, వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్విఎస్ హాస్పిటల్ చాలా చెప్తూ ఉంటారు, ఇది కార్పొరేట్ హాస్పిటల్ ఫర్ పూర్ పీపుల్. మన దగ్గర అపోలో హాస్పిటల్ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఎంఆర్ఐ స్కాన్, 3 టెస్ల ఎంఆర్ఐ స్కాన్ విత్ కంప్రెషన్ టెక్నాలజీ అంటాము. ఇంతకుముందు ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే 40 నిమిషాలు పట్టేది, చిల్డ్రన్కు చేయాలంటే అనస్థీషియా ఇచ్చి చేయవలసి వస్తుంది. ఇప్పుడు మన ఎంఆర్ఐ స్కాన్ 5 మినిట్స్లో చేస్తుంది,
న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాము. పెద్ద ట్యూబ్ ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు. చిన్న ట్యూబ్ ఉండి క్లాస్ట్రోఫోబియా ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంఆర్ఐ స్కాన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్, హైదరాబాద్లో కూడా 2-3 ప్లేసెస్లో ఉన్నాయి. పెద్ద ట్యూబ్ ఉంటుంది, తర్వాత 5 మినిట్స్లో బ్రెయిన్ స్కాన్ చేయడానికి ఉంటుంది. సో ఆ టెక్నాలజీ, ఆ విధంగానే క్యాట్ ల్యాబ్, లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాట్ ల్యాబ్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఫెసిలిటీసు అందరికీ మీరు తెలియజేస్తారని మా రిక్వెస్ట్.